మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ కుదుపులు ఇంకా మార్కెట్స్ను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. కరోనా చావులు ఒకరోజు తగ్గాయని, తగ్గుముఖం పట్టాయని మరొక రోజు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అంటూ వస్తున్న వార్తలు. నిన్న మళ్ళీ ఫ్రెష్ న్యూస్, 14,000 మంది కొత్తగా ఈ వైరస్ బారిన పడ్డారని, ఇంకొక 240 మంది చనిపోయారని, ఇలా రకరకాల వార్తలు ఎప్పటికప్పుడు మార్కెట్స్లో ప్రభావం చూపిస్తున్నాయి. సో ఇప్పుడు తాజాగా హాంకాంగ్కి విస్తరించింది ఇది. హాంకాంగ్లో సుమారుగా 50 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారట. సో అందుకని హ్యాంగ్సింగ్ ఇవాళ బాగా నెగిటివ్గా ఉంది. మిగతా ఇండెక్సెస్లో కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ చైనా ఈజ్ ట్రేడింగ్ ఫ్లాట్. వాళ్ళ ఎకానమీని సపోర్ట్ చేసుకునే దిశగా రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. ట్యాక్సెస్ తగ్గిస్తున్నారు, లిక్విడిటీని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ మేబీ అదర్వైజ్ చైనీస్ స్టాక్ మార్కెట్ వుడ్ హ్యావ్ జస్ట్ క్రాష్ లైక్ ఎనీథింగ్. సో అటువంటి పరిస్థితి నుంచి ఆ విధంగా మనం చైనాని అభినందించి తీరాలి. ఎటువంటి విపత్తునైనా వాళ్ళు తట్టుకొని ముందుకు సాగే విధంగా ఎప్పటికప్పుడు అక్కడ నాయకత్వం చర్యలు తీసుకుంటూ ఉంటుంది. సో చైనీస్ ఆర్ నెంబర్ వన్ ఇన్ డూయింగ్ దట్. సో మన పరిస్థితికి వస్తే నిన్న ఒక దెబ్బ మీద దెబ్బ తగిలింది, అంటే డబుల్ వ్యామీ అంటారు. ఎకానమీ పరంగా, మ్యాక్రో ఇండికేటర్స్ పరంగా ఐఐపి డేటా చూస్తే డిసెంబర్ నెల ఐఐపి డేటా చాలా నెగిటివ్గా వచ్చింది. 7.6% తగ్గింది. ఇన్ఫ్యాక్ట్ ఐఐపి ష్రింక్ అయింది. అలాగే ఇన్ఫ్లేషన్ 6 ఇయర్స్ హై అక్కడికి రావడం అనేది మనం చూస్తున్నాం. సో సారీ, ఇందాక నేను ఐఐపి డేటా 7.6% తగ్గిందని, బట్ ఇన్ఫ్లేషన్ హ్యాస్ రీచ్డ్ 7.6% అండ్ ఐఐపి కాంట్రాక్టెడ్ బై 0.3% ఇన్ డిసెంబర్ మంత్. సో జనవరి నెల ఇన్ఫ్లేషన్ నెంబర్, అలాగే డిసెంబర్ నెల ఐఐపి డేటా రెండు కూడా నెగిటివ్గానే వచ్చాయి. ఆఫ్కోర్స్ మార్కెట్స్ వీటిని అంతగా పట్టించుకోవడం లేదు కాబట్టి సరిపోతుంది, ఎందుకంటే మార్కెట్స్ ఆర్ ప్యూర్లీ డ్రివెన్ బై లిక్విడిటీ నౌ. అదర్వైజ్ ఇది మార్కెట్స్ సంబంధించి, ఎకానమీకి సంబంధించి చాలా నెగిటివ్ డేటా. ఎందుకంటే గ్రీన్ షూట్స్ వస్తున్నాయని ఓవైపు ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి వీళ్ళందరూ చెప్తున్నారు, కానీ వస్తున్న డేటా మాత్రం నెగిటివ్గా వస్తుంది. సో ఇది ఈ డేటాని ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది ఎవరి పర్స్పెక్టివ్ని బట్టి వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ అదర్వైజ్ ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్ డేటా. సో ఈ నేపథ్యంలో మార్కెట్స్ ఆఫ్కోర్స్ మొన్న కలిపి రెండు రోజుల్లోనూ 180 పెరిగింది నిఫ్టీ. సో చాలా ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ పెర్ఫార్మెన్స్. 12,150 ఒక రెసిస్టెన్స్ అనుకున్నాం మనం, దాన్ని అధిగమించేసింది ఇప్పుడు నిన్న 93 పెరగడంతో. సో అది ఇప్పుడు 12,150 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. సో ట్రైలింగ్ స్టాప్స్ కూడా ఎవరైనా లాంగ్ పొజిషన్స్ ఉంటే 12,000 నుంచి మేబీ 12,150 మార్చుకోవాలి. సో మనం అనుకుంటున్న ఈ లాంగ్ ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్ ఫర్ ఎఫ్ఐఎస్ అది ప్రధానమైన ఇండికేటర్, దాన్ని ఫాలో అవుతూ ఉండాలి, ట్రాక్ చేస్తూ ఉండాలి. సో అది 2 డేస్ బ్యాక్ 16% ఉందంటే 84% షార్ట్స్ ఉన్నాయి ఇండెక్స్ ఫ్యూచర్స్లో, 16% లాంగ్స్ ఉన్నాయి 2 డేస్ బ్యాక్ వరకు. అది నిన్నటికి 23% లాంగ్స్, అంటే షార్ట్ కవరింగ్ జరిగింది రెండు రోజుల్లో కూడా. ఆల్మోస్ట్ 7% పొజిషన్స్ని వాళ్ళు షార్ట్ పొజిషన్స్ని కవర్ చేస్తున్నారు. ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మరికొంత షార్ట్ కవరింగ్ వస్తే మేబీ నిఫ్టీకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 12,215 కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇందాక అనుకున్నట్లుగా ఇవన్నీ చాలా ఫ్యూ స్టాక్స్ మార్కెట్స్లో పెరుగుతున్న పరిస్థితి మనకు, ఎందుకంటే లిక్విడిటీ అనేది మనకు అటు చైనా నుంచి, ఇటు యుఎస్ నుంచి, ఇటు యూరోప్ నుంచి కూడా మనకు ఎమర్జింగ్ మార్కెట్స్కి ఫ్లో అవుతుంది. అందులో కొంత భాగం మనకు కూడా వస్తుంది. సో దాని ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది మార్కెట్స్ మీద, ఇండిసెస్ మీద ప్రధానంగా. 25-30 స్టాక్స్లోనే మనకు ఎక్కువ మూమెంట్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. అదర్వైజ్ బ్రాడర్ మార్కెట్స్ ఇంకా చాలా బాకీ ఉంది, పెరగాల్సిన అవసరం ఉంది. సో బడ్జెట్ రోజు మనం అనుకున్న అందరి దృష్టి కూడా చాలా నెగిటివ్స్ మీద కాన్సన్ట్రేట్ అయి ఉంది. కానీ నిన్న మనం చూసిన కన్జంప్షన్ స్టాక్స్ ఏ విధంగా పెరిగాయి. సో మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏ బూస్టప్, అంటే డిమాండ్ ఫర్ కన్జంప్షన్. సో అది బహుశా నిన్న హెచ్యుఎల్ లాంటి స్టాక్ 5% పెరిగింది. సో సేమ్ ఇస్ ది కేస్ విత్ ఏషియన్ పెయింట్స్, అలాగే మిగతా కన్జంప్షన్ స్టాక్స్ అన్నింటిలోనూ. అఫ్కోర్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఐఐపి డేటా నెగిటివ్ వచ్చింది కాబట్టి క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ బాగా తగ్గడం చూసాం మనం. సో అటు గ్లోబల్ క్యూస్, కరోనా వైరస్ కావచ్చు, ఇటు మనకు డొమెస్టిక్ క్యూస్ లైక్ ఐఐపి లాంటివి, ఇన్ఫ్లేషన్ లాంటివి నెగిటివ్గా వస్తున్నా కూడా ఈ లిక్విడిటీ అనేది కొన్ని స్టాక్స్ని ఒక్కొక్క టైంలో కొన్ని స్టాక్స్ని డ్రైవ్ చేస్తుంది. ప్రస్తుతం కన్జంప్షన్ అనేది మార్కెట్స్ సీరియస్గా తీసుకుంటున్న అంశం, కన్జంప్షన్ స్టాక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది కాబట్టే
మనకు అటు లార్జ్ క్యాప్స్ లైక్ హెచ్ఏఎల్ కావచ్చు, ఆర్ ఈవెన్ చిన్న స్టాక్స్ కన్సంప్షన్ స్టాక్స్లో కూడా మనకు ఈవెన్ స్టాక్ లైక్ టేస్టీ బైట్స్ అది కూడా నిన్న 20% పెరిగింది. సో అటువంటి థీమ్స్ ప్రస్తుతం మనకు మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. నాట్ జస్ట్ బజాజ్ ఫైనాన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ కోటక్ బ్యాంక్. సో బడ్జెట్ రోజు నుంచి మనం చూస్తే ఇప్పటికీ 550 పాయింట్స్ రికవరీ కనిపిస్తుంది మనకు నిఫ్టీకి సంబంధించి. అది కొన్ని సెలెక్ట్ మిడ్ క్యాప్స్ కూడా కొంత స్ప్రెడ్ కావటం అనేది ఒకటే మనకు ఒక ఊరట కలిగించే అంశం. అండ్ మరొక ప్రధానమైన వార్త ఇవాళ పేపర్స్లో కూడా వచ్చింది, మళ్ళీ మనం గత 2-3 రోజులుగా అనుకుంటున్నాం, సెబీ ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ యూనివర్స్ని ఎక్స్పాండ్ చేయబోతోంది. మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఈ లార్జ్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ అంటూ డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేస్తాయో అది గతంలో టాప్ 100 కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అవన్నీ లార్జ్ క్యాప్స్ అన్నారు. అక్కడ నుంచి 100 to 250 వరకు ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ అన్నీ మిడ్ క్యాప్స్గా వర్గీకరించారు. 251 ర్యాంక్ నుంచి ఉన్న మార్కెట్ క్యాప్ కంపెనీస్ అన్నింటినీ స్మాల్ క్యాప్ కేటగిరీలోకి పెట్టేశారు. ఇప్పుడు దాన్ని ఈ 100 to 250 అంటే 150 స్టాక్స్ మాత్రమే మిడ్ క్యాప్ కేటగిరీలో ఉన్నాయి ప్రస్తుతం సెబీ నిర్వచనం ప్రకారం. సో అది ఇప్పుడు మరొక 100 to 150 కంపెనీస్కి ఎక్స్పాండ్ చేస్తారు. అంటే సుమారుగా ఒక 100th ర్యాంక్ నుంచి 300 ర్యాంక్ వరకు ఉన్న స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటూ సెబీ మ్యూచువల్ ఫండ్స్కి డైరెక్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అది ఇన్వెస్ట్మెంట్స్ కుదురుతాయి. ఇవన్నీ జరిగితే మిడ్ క్యాప్స్లో మనం రాబోయే రోజుల్లో మంచి యాక్షన్ చూసే అవకాశం ఉంది. కాబట్టి జస్ట్ కీప్ ఏ వాచ్ ఆన్ 150 to 250 or 300th ర్యాంక్ ఉన్న మార్కెట్ క్యాప్ దృష్ట్యా. అవి మనకు నెట్లో దొరుకుతాయి, చాలా చోట్ల చాలా వెబ్సైట్స్లో దొరుకుతాయి మనకు, లైక్ మనీ కంట్రోల్ లాంటి వాటిలో చూసి దెన్ యూ కెన్ బెట్ ఆన్ సమ్ ఆఫ్ దెమ్. అన్నీ ఎగబడి కొనమని కాదు, బట్ మేబీ ఫ్యూ స్టాక్స్ విచ్ ఆర్ పోస్టింగ్ డీసెంట్ ఎర్నింగ్స్ దాన్ని దృష్టిలో ఉంచుకుంటే మనకు రాబోయే రోజుల్లో యాక్షన్ని కొంత క్యాచ్అప్ చేసే అవకాశం ఉంటుంది. రాజేంద్ర గారు ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో మనకు ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది, ఎటువంటి పొజిషన్స్ తీసుకుంటే ఈ సమయంలో లాభాలు వస్తాయి? ఐ థింక్ లాంగ్ పొజిషన్స్కే కొద్ది ఎక్కువ ఇండికేషన్స్ ఉన్నాయండి. చార్ట్స్ పరంగా మనం చూస్తే మనం నేను అనుకున్నాం గ్రేవ్ స్టోన్ డోజీ ఫామ్ అయింది అండ్ 12,172 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక మేబీ మళ్ళీ ఒక బుల్ రన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇట్ క్లోజ్డ్ యాజ్ పర్ చార్ట్స్, సో 12,201 దగ్గర క్లోజ్ అయింది. సో ఏమాత్రం కొద్ది కరెక్షన్ వచ్చి అబౌట్ 30-40 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నమే చేయాలి, ఇన్ కేస్ ఈ రోజుకైనా కూడా మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్కైనా కూడా. సో డెఫినెట్గా ఐ థింక్ రిస్క్ రివార్డ్ అనేది ఇక్కడ నుంచి ఫేవరబుల్గా ఉంటుందని చెప్పొచ్చు. రీజన్ ఏంటి అంటే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 12,082 దగ్గరికి మనం రావటం చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి అబౌట్ 120-130 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి 50-60 పాయింట్స్ ఒకవేళ కరెక్ట్ అయింది అంటే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 12,272 అదొక్క హర్డల్ ఉంది. ఇన్ కేస్ ఆ హర్డల్ కూడా బ్రీచ్ అయింది అంటే కనుక ఆల్ టైమ్ హై అయితే ఉందో 12,430 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో చెప్పేది ఏంటి అంటే కనుక 50-60 పాయింట్స్ పడింది అంటే కనుక అక్కడ నుంచి 60 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది మనకి. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లక్కీ మార్కెట్ ఇట్లానే కంటిన్యూ అయింది ర్యాలీ అంటే కనుక యాజ్ హై యాజ్ 200 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో 1:4 రిస్క్ రివార్డ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మనకి 20-డే మూవింగ్ యావరేజ్ 31,097 దగ్గర ఉంది. సో ఆల్రెడీ 400 పాయింట్స్ పైన ఉన్నాం దానికన్నా. మేబీ బ్యాంక్ నిఫ్టీలో కూడా 200-250 పాయింట్స్ కరెక్షన్ వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో బ్యాంక్ నిఫ్టీ 31,923 దాకా పైకి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ మనం చూస్తే కనుక రిజల్ట్స్ ఎఫెక్ట్స్ తోటి ఏ స్టాక్స్ అయితే పడుతున్నాయో ఐ థింక్ వాటిల్లో మేబీ 3-6 మంత్స్ వ్యూ ఉన్న లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే గతం క్వార్టర్స్లో కూడా మనం చూసాం రిజల్ట్స్ వచ్చిన రోజు బీట్ అండ్ డౌన్ అయిన స్టాక్స్ మేబీ ఆ నెక్స్ట్ క్వార్టర్లో మళ్ళీ 10-15% కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఇచ్చాయి, రిటర్న్స్ ఇచ్చాయి. సో డెఫినెట్లీ అలాంటి స్టాక్స్ని వీ షుడ్ చూస్ అన్న ఉద్దేశం. సో నిన్న మనకి గ్రఫైట్ షేర్స్ అన్ని పడతాం చూసాం, హెచ్ఈజీ ఆల్మోస్ట్ 12-13% పడింది. సో 981 ఈజ్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్, దానికి 1012 దాకా రావటం చూసాం. ఆల్మోస్ట్ 1400 నుంచి 1000 రూపీస్ దాకా లాస్ట్ 5 డేస్లోనే కరెక్ట్ అవటం చూసాం. సో ఇలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. 1025 నుంచి 981 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ అక్యూములేట్ చేయొచ్చు. అండ్ మేబీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్సే ఐ థింక్ మేబీ 1 మంత్ టైంలోనే మనకి 10-15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా నాట్కోలో కూడా మనకి క్లియర్ బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పాం అరౌండ్ 620-630లో. సో ఆ స్టాక్ 720 దాకా ర్యాలీ అవటం చూసాం. సో ఈరోజు రిజల్ట్స్ డిక్లేర్ చేశారు, ఐ థింక్ రిజల్ట్స్ వేర్ నెగటివ్. ఇన్ కేస్ నాట్కో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అరౌండ్ 670 or 650 మధ్యలోకి వస్తే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్లో 1 క్వార్టర్ కోసం నాట్కో కూడా అక్యూములేట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే అనలిస్ట్ కుటుంబరావు గారు కూడా మనతో టెలిఫోన్ లైన్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు.
మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. సో మనకు మ్యాక్రో డేటా ఎలా నెగిటివ్గా వచ్చినా కూడా మార్కెట్స్ అయితే మనకు పాజిటివ్ అప్ మూవ్ అనేది కొనసాగుతోంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ కన్ఫైన్ టు సెలెక్ట్ స్టాక్స్ అనుకోండి. బట్ ఇప్పుడు ఈ మధ్య మనం తరచుగా వింటున్న వార్త ఈ సెబీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ యూనివర్స్ సైజ్ని పెంచబోతోంది అని, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ యూనివర్స్ని. ఇప్పుడున్న టాప్ 100 to 250 కాకుండా దాన్ని మరొక 100 to 150 స్టాక్స్ పెంచుతారని. అది జరిగితే మ్యూచువల్ ఫండ్ ఈక్వేషన్స్ మళ్ళీ మారుతాయి. ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది దాని ప్రభావం మార్కెట్స్ మీద? అంటే ఒకటండి, ఫస్ట్ టైం ఎప్పుడైతే సేబీని అటువంటి ఇంప్లిమెంట్ చేసిందో ఆ రోజు మనం అన్నాం అనమాట ఇది మార్కెట్స్ ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే స్టాక్ పిచ్చింగ్ చాయిస్ అనేది ఏదైతే ఫండ్ మేనేజర్స్ ఉందో అది లిమిట్ అయింది కాబట్టి చాలా వరకు సెల్లింగ్ రావచ్చు అని. అసలు మెయిన్ కారణం కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా పట్టడానికి కారణం సేబీ ఈ రూల్ ఇంప్లిమెంట్ చేసిన దగ్గర నుంచి అనమాట. అయితే ఇప్పుడు ఐ థింక్ సేబీ హాస్ రియలైజ్డ్ అండ్ బేస్డ్ అపాన్ మార్కెట్ క్యాప్ ఏదైతే రూల్ చేంజ్ చేస్తాం అంటున్నారో టాప్ 125 కంపెనీస్ తీసుకొని లార్జ్ క్యాప్ కింద, ఆ తర్వాత 426 వరకు మిడ్ క్యాప్ కంపెనీస్ అలౌ చేస్తామని, ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ అనమాట. డెఫినెట్లీ కొత్త, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండెక్స్ 12,200 దగ్గర ఉంది. చాలా స్టాక్స్ పొందితే కనుక వాల్యూమ్స్ పెరిగి కానీ ఇటు స్టాక్ లో అండ్ ఓవరాల్ గా కంపెనీ పెర్ఫార్మెన్స్ పెరిగి కానీ అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ యూనివర్స్ లో వస్తుంది. వచ్చింది ఇటు చాయిస్ ఉంటుంది, లైక్ సింపుల్ కొత్త ఐపీఓ సేయితే వచ్చింది. అన్లెస్ ఐపీఓలో పెట్టిన తర్వాత ఫ్రెష్ గా బయలు చేయాలన్నా కూడా చాలా వరకు ప్రాబ్లం ఉండింది మ్యూచువల్ ఫండ్స్ కనమాట. ఇప్పుడు అలాంటి ఇష్యూస్ అన్ని పోయి రీసెంట్లీ లిస్టెడ్ గుడ్ ఐపీఓస్ ఏదైతే ఉన్నాయో లాస్ట్ 1 ఇయర్ లో అన్నిట్లో ఆ స్టాక్స్ లో భయం వస్తుంది. మనం కేర్ఫుల్ గా చూస్తే మంచి స్టాక్స్ అటు అన్నిట్లో కూడా లేదు. ఐఆర్సిటీసీ అవునండి, డిమార్ట్ అవునండి, ఇట్లా చాలా వరకు అనమాట ఏదైతే ఐపీఓస్ లాస్ట్ 2 ఇయర్స్ లో వచ్చిందో అంటే గుడ్ ఐపీఓస్ హావ్ బీన్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్ అనమాట. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అ పాజిటివ్ మూవ్. బట్ యాక్చువల్ గా ఇంకా ఎక్కువ యూనివర్స్ ఎన్లార్జ్ చేస్తుంటే ఇంకా బాగుండేది, మార్కెట్ బ్రెత్ స్ప్రెడ్ అయ్యేది. బట్ అట్లీస్ట్ 426 వరకు చేస్తున్నారు, హ్యాపీగా ఉండాలి. ఓకే అండి. సో మళ్ళీ బ్రేక్ తర్వాత మేము లైన్ లో తీసుకుంటాం. సో చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుంటాం. న్యూజెన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునః స్వాగతం. ఒక మెయిల్ వచ్చింది, విద్య హౌస్ వైఫ్, ఆవిడ బజాజ్ షేర్స్ 100 తీసుకున్నారట ఆల్రెడీ. అంటే బజాజ్ ఫైనాన్సా ఏదనేది కరెక్ట్గా లేదు, మేబీ ఫైనాన్స్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు డిమార్ట్ కూడా 100 షేర్స్ యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నాను. ఆల్రెడీ 25 షేర్లు తీసుకున్నారు, ఇంకొక 75 షేర్లు తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోమంటారు? సో కుటుంబారు వింటున్నారా డిమార్ట్ షేర్స్ గురించి? అంటే క్లోజర్ టు 2000 తీసుకోమంటానండి. ఎందుకంటే క్యూఐపీ ఇష్యూ అయిపోయింది కాబట్టి రిజల్ట్స్ బాగానే వచ్చినాయి అండ్ కంపెనీలో బాగా ఫండ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి క్లోజర్ టు 2000 తీసుకుంటే కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. సో కొద్దిగా డిక్లైన్ అంటే తగ్గడం కోసం వెయిట్ చేయండి, స్లోగా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. 5-10 షేర్లు కూడా కొనుక్కోవచ్చు, ఒకసారి అన్ని షేర్లు కొనాలన్న నియమం కూడా ఇది లేదండి. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు, విజయవాడ నుంచి మనోజ్. సార్ అడగండి మనోజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ఇందాల్కో 210 రూపాయలు కొన్నాను సార్, 400 షేర్స్. ఓకే, అవి హోల్డ్ చేయాలా సార్? యావరేజ్ చేయాలా తగ్గింది? ఇందాల్కో యావరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నిన్న రిజల్ట్స్ వచ్చినాయండి, ఇందాల్కో డీసెంట్ రిజల్ట్ ఇచ్చారనమాట. ఎందుకంటే కంపేర్ టు 4 చూస్తే కనుక ఇందాల్కో రిజల్ట్ వస్తుంది డీసెంట్ అని చెప్పాలి. అల్యూమినియం స్పేస్ లో యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ చేయమంటాను. ఇక్కడ నుంచి మేబీ అనదర్ 10% కంటే కింద ఫాల్ కనపడలేదు అంటే దానికి దగ్గరగా వస్తే ఇంకా కొనమని చెప్పేసాను. ఓకే అండి. సో ఇందాల్కో రిజల్ట్స్లో ఐ థింక్ నోవెలస్ పెర్ఫార్మెన్స్ బెటర్గా వచ్చింది కంపేర్ టు డొమెస్టిక్ నెంబర్స్. రఘువీర్ మెయిల్ పంపించారు, విశాఖ ఇండస్ట్రీస్ ఉన్నాయట, 700 రూపాయలు 700 షేర్లు ఉన్నాయి. ఇప్పుడు 260 వచ్చింది కాబట్టి వెయిట్ చేయాలా, సెల్ చేయొచ్చా? ఐ థింక్ మోస్ట్ మిడ్ క్యాప్స్ లాగే విశాఖ కూడా పర్ఫార్మెన్స్ చూస్తున్నాం అండి మనం చార్ట్స్ పరంగా. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 838 నుంచి క్లోజ్ టు అరౌండ్ 209 దాకా కూడా రావటం చూసాం లోలో. సో సెల్ చేయాల్సిన అవసరం అయితే ఇమీడియట్లీ కనపట్లేదండి. నా ఉద్దేశంలో 360 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేసు అక్కడికి వస్తే కనుక బెటర్ స్టాక్స్ ఏదైనా ఐడెంటిఫై అవుతేనే సెల్ చేయాలి, అదర్వైజ్ యూ కెన్ హోల్డ్ ద స్టాక్.
ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ మళ్ళా 185 అలా వచ్చిందంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు యావరేజ్ చేయొచ్చు, మేబీ మీకు 1.5-2 ఇయర్స్ వ్యూ ఉంటాయి. తర్వాత కాలర్ బెంగళూరు నుంచి రాజేష్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి రాజేష్. సార్ నాకు ప్రీ కాల్ లిమిటెడ్, ఆర్బిఎన్ఎల్, ఫ్యూచర్ కన్జ్యూమర్ లిమిటెడ్ సార్, ఈ మూడు సెగ్మెంట్స్ ఉన్నాయి. ప్రీ కాల్ లిమిటెడ్ ఇప్పుడు మంచి ప్రైస్ లో అంటే నేను యావరేజ్ నాకు 26 రూపీస్ ఉన్నాయి, అవి ఇప్పుడు సెల్ చేయమంటారా, పొజిషన్ అట్లా పెట్టుకోమంటారా? ఈ ఫ్యూచర్ కన్జ్యూమర్స్ లిమిటెడ్, ఆర్బిఎన్ఎల్, దీనిలో పరిస్థితి ఏంటి సార్? కొనసాగించమంటారా, ఏమైనా యాడ్ చేసుకోమంటారా? కంటిన్యూ చేయొచ్చు ఆర్బిఎన్ఎల్ అండ్ ఎఫ్సిఎల్. ఆర్బిఎన్ఎల్ అయితే కంటిన్యూ చేయమంటానండి, డూయింగ్ పక్క హ్యూజ్ వాల్యూమ్స్ మంచి లిక్విడిటీ ఉన్న స్టాక్ అవుతుంది, అది స్లోగా బాగా ఫండ్స్ ఫేవరెట్ కూడా అయ్యే పాసిబిలిటీ బయటకే కనిపిస్తుంది. జస్ట్ హోల్డ్ అండ్ బై అని ఎఫ్ డిక్లైన్ ఆర్బిఎన్ఎల్ అంటాను. ఫ్యూచర్ కన్స్యూమర్ కూడా హోల్డ్ చేయమని చెప్పేసి అప్నో అయితే అంటాను, ఎందుకంటే కంపెనీ రీస్ట్రక్చరింగ్ అయిన తర్వాత ఈచ్ డివిజన్ అనమాట ఒక ప్రాఫిట్ సెంటర్ గా ట్రీట్ చేస్తుంది, అందుకని హోల్డ్ చేయమంటాను. అండ్ ప్రికాలు వాళ్ళకి ఏదైతే ఒకటి టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నారో యూఎస్ కంపెనీ, అది డ్రాప్ చేస్తారు, ఎందుకంటే అక్కడ టార్గెట్ కంపెనీకి వేరే కంపెనీ టేక్ ఓవర్ చేసింది, ఇద్దరి మధ్య సయోజ కుదరట్లేదు కాబట్టి ఇప్పుడు డ్రాప్ చేశారు. మేబీ అందుకని క్యాపెక్స్ ఉండదు కాబట్టి స్టాక్ ఇక్కడి నుంచి కూడా కాస్త ఇంప్రూవ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది, హోల్డ్ అంటాను. టిఎస్ఎన్ మూర్తి మెయిల్ పంపించారు, ఈ బడ్జెట్లో రాయితీలు ఇచ్చారు కాబట్టి ఎపెక్స్ ఎక్స్పోర్ట్స్, ఎపెక్స్ ఫ్రోజన్, అలాగే వాటర్ బేస్, అవంతి ఫీడ్స్ ఇలాంటివి కొనుక్కోవచ్చా? ఇన్సెంటివ్స్ ఇచ్చిన దృష్ట్యా? అంటే ఇన్సెంటివ్స్ అంటూ పర్టికులర్ గా లేదండి, వేర్ హౌసింగ్ కోల్డ్ చైన్ కి సపరేట్ గా అనమాట, ట్రైన్ నూనె ఇట్లా ఫ్లైట్ ఇవి అలౌ చేస్తున్నాము కోల్డ్ చైన్ అంటారు, అవన్నీ ఇంప్లిమెంటేషన్ లో టైం అదేది, ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ చూడమంటాను. ఎందుకంటే ఎఫెక్స్ ఫ్రోజన్ హైలీ స్పెక్యులేటివ్ అనేది రిజల్ట్ దగ్గర నుంచి, రిస్టెక్ దగ్గర నుంచి కూడా అదేవిధంగా అవంతి చూసాం, ఈ క్వార్టర్ కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది రిజల్ట్, అందుకని రీసెంట్లీ ఏదైతే షార్ప్ రన్అప్ వచ్చిందో అక్కడి నుంచి కొంచెం కరెక్ట్ అవటం కూడా చూసాం. బై విత్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ వ్యూ, జస్ట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ వల్లనే పెరుగుతుంది అని అనుకుంటే ఫుల్నెస్, కంపెనీ పర్ఫార్మెన్స్ చూడమంటాను, వాటర్ బేస్ లాంటిది అయితే అవాయిడ్ కూడా చేయండి. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఏదో చెప్తూనే ఉంటుందండి బడ్జెట్స్ వచ్చినప్పుడల్లా, కానీ దాని ప్రభావం డౌన్ ది లైన్ కిందకు వచ్చేసరికి ఎంత అంత పెద్దగా మనకు కనిపించదు ఇండివిజువల్ కంపెనీస్ లెవెల్లో, అన్లెస్ ఇట్స్ ఎ డ్రాస్టిక్ మెజర్. తర్వాత కాలర్ ఒంగోలు నుంచి శ్రీను లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, ఈ ఏవిటి నేచురల్ ప్రొడక్ట్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఇప్పుడు 2 ఇయర్స్ ప్రాస్పెక్ట్ కదా. అదేవిధంగా వాటర్ బేస్ కూడా తీసుకోవచ్చా? కుటుంబరావు గారిని చెప్పండి. ఎందుకు ఏవిటి నేచురల్ ఏంటి మీకు అట్రాక్టివ్ గా ఏమనిపించింది ఇందులో? రిజల్ట్ కూడా బాగా ఇచ్చారు సార్. రైట్, రిజల్ట్ బాగుంది, నిన్న బాగా పెరిగింది, 13% పెరిగింది ఏవిటి నేచురల్. కొనుక్కోవచ్చా ఇక్కడ? ఏవిటి నేచురల్ మనం రికమెండ్ చేసాం మన స్మార్ట్ ఇన్వెస్టర్ కి వసంత్ గారు, జస్ట్ 2 వీక్స్ బ్యాక్ మనం రికమెండ్ చేసాం ఏవిటి నేచురల్. ఏవిటి సబ్స్క్రైబర్స్ కి మనం రికమెండ్ చేసాం, రికమెండ్ చేసాం, స్పెక్టాక్యులర్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ ఇప్పుడు రిజల్ట్ కూడా చాలా ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్. ఏదైతే అనలైజ్ చేసి మనం ఇచ్చామో రిజల్ట్ ఇచ్చారనమాట. డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో బై అంటాను, స్టాక్ 52 వీక్ హైస్ కూడా టచ్ అవుతాను, 60 రూపీస్ టార్గెట్ అయితే ఈజీగా ఇచ్చి అవుతుంది స్టాక్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. రెండో స్టాక్ ఆయన వాటర్ బేస్ అన్నారు, వాటర్ బేస్ కంటే కూడా ప్రిఫరబ్లీ అట్ ఎవ్రీ డిక్లైన్ గో ఫర్ అవంతి అండి, వాటర్ బేస్ ఇచ్చిన అవాయిడ్ అంటాం. రైట్. శ్రీదేవి అడుగుతున్నారు, ఓఎన్జీసీ కొన్నారట 130 రూపాయల్లో, అలాగే కోల్ ఇండియా 183, లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి రెండు? ఐ థింక్ రెండు స్టాక్స్ కూడా వీక్ స్టాక్స్ని మీరు చేజ్ చేస్తున్నారండి, సో నా ఉద్దేశంలో లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే స్టాక్స్ అయితే కాదు. వీటి నుంచి ఏదైనా దేనికైనా వేరే స్టాక్ షిఫ్ట్ అవ్వాలనుకుంటే దేని సజెస్ట్ చేస్తారు? డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ షిఫ్ట్ అండి, మేబీ ప్రైవేట్ బ్యాంకింగ్లో యూ కెన్ డూ, మేబీ కోటక్ లాంటిది ఐ థింక్ షిఫ్ట్ అవుతే యూ కెన్ మేక్ బెటర్ రిటర్న్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే కోల్ ఇండియా అండ్ ఓఎన్జీసీలు కొద్దిగా పుల్ బ్యాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది, మేబీ 116-122 మధ్యలో ఓఎన్జీసీ మీరు ఎగ్జిట్ అయిపోయి 189-190 మధ్యలో, సో డెఫినెట్లీ ఆ రేట్లు వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి మేబీ కోటక్ బ్యాంక్ ఆర్ మేబీ ఇన్ కేస్ మిడ్ క్యాప్ కావాలంటే ఫెడరల్ బ్యాంక్ లో ఇష్యూ షిఫ్ట్. వైజాగ్ నుంచి మనోజ్ లైన్ లో ఉన్నారు. హలో అడగండి మనోజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నేను రిలయన్స్ పవర్ హోల్డ్ చేస్తున్నాను సార్, ఆల్రెడీ 100 షేర్స్ ఉన్నాయి, ఇప్పుడు దాని మీద ఏమన్నా మీ రికమెండేషన్ ఏముంటది అని చెప్పేసి తీసుకోవచ్చు అంటారా? అప్పుడు బాగా తక్కువలో ట్రేడ్ అవుతుంది, ఫ్యూచర్ ఏమైనా ఉంటుందా దానికి? గతంలో ఏ రేట్లో కొన్నారు మీరు సార్? ఇనీషియల్ గా
సమ్ అరౌండ్ 30 రూపీస్ సార్. రూపాయి అయిపోయింది ఇప్పుడు, రూపాయి 80 పైసలు ఉంది. ఎస్ సార్. ఈ రేట్లో కొనుక్కొని ఏమి బాగుపడదామని. సో రూపాయి పెద్ద కంపెనీ కదా సార్, మేబీ ఏమన్నా వాళ్ళు టైఅప్స్ కానీ లేకపోతే కంపెనీ ఏమైనా ఎక్వైర్ చేయటం కానీ ఇది ఏమైనా ఉంటుందా, యూస్ఫుల్ ఏమైనా ఉంటుంది? ఏమి ఉండదండి. మీరు ఏదన్నా 10 రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్న షేరు రూపాయి 80 పైసలు అయిందంటే ఇక కంపెనీ మొత్తం దిగజారిపోయిందని కంపెనీ పరిస్థితి. కాబట్టి ఏం ఉపయోగం ఉండదు అలాంటివి. స్పెక్యులేటివ్ బెట్స్ ఏమైనా మీరు తీసుకుంటా అంటే ఇట్స్ ఎంటైర్లీ ఓవర్ రిస్క్, దానికి మేమేం రికమెండ్ చేయలేము. అండ్ పూర్తిగా మీ రిస్క్ తీసిన ఉద్దేశం ఉంటుంది కొనుక్కోండి. అలాంటివి మురళి మెయిల్ పంపించారు, విఐపి రిలాక్సో ఫుట్వేర్ ఈ రెండు షేర్లు ఇక్కడ కొనుక్కోవచ్చా? రిలాక్సో ఫుట్వేర్ ఎవ్రీ డిక్లైన్ లో బై చేయమని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే యాక్చువల్లీ బడ్జెట్ లో ఇండైరెక్ట్ గా వన్ ఆఫ్ ది బెనిఫిట్ అయిన స్టాక్స్ ఫుట్వేర్ ఇండస్ట్రీ అండి. ఎందుకంటే డంపింగ్ డ్యూటీస్ ఇంక్రీజ్ చేయటం, ఇటు ఇంపోర్ట్స్ కూడా ఇంక్రీజ్ చేయటం తోటి ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో కాస్త ట్రబుల్ ఉండింది అనమాట. ఎందుకంటే చీప్ ఈ ఫుట్వేర్ రావటం ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్లీ రిలాక్సో వెల్ మేనేజ్డ్ కంపెనీ, కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా ఎవరి డిక్లైన్ లో బై చేస్తే డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది నెక్స్ట్ 6 to 9 మంత్స్ లో అని చెప్పేసాను అంటున్నాను. మరొక కాలర్ లైన్ ఉన్నారు, నాగేశ్వరరావు హలో అడగండి. ఓకే నాగేశ్వరరావు కాల్ కట్ అయింది. రాఘవబాబు అడుగుతున్నారు, ఆయన దగ్గర లూపిన్ ఉన్నాయి అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ ఉన్నాయి, శ్రేయస్ షిప్పింగ్ అనుకుంటాను ఇది కూడా. సో యావరేజ్ కాస్ట్ బాగా హైగా కనిపిస్తున్నాయి, కొచ్చిన్ షిప్ యార్డ్ 531, శ్రేయస్ 331, లూపిన్ 1126, ఏం చేయాలి? కరెక్ట్ అయినా కూడా కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటి స్టాక్ అయితే ఉంచుకోమని చెప్తానండి. ఎందుకంటే గవర్నమెంట్ ఈ సంవత్సరం అనమాట పోర్ట్స్ పైన బాగా ఫోకస్ పెడుతుంది, ఒక మేజర్ పోర్ట్ లిస్టింగ్కి తీసుకొస్తాను అంటుంది. అట్లా వచ్చినప్పుడు అది ఇనిషియల్ సెగ్మెంట్ కాబట్టి స్టాక్స్ కాస్త ఎప్రిషియేట్ అవుతాయండి. షిప్పింగ్ కూడా ఓవర్ లాంగ్ పీరియడ్ మనం చూసామన్నమాట, ఈ డంప్స్ అనమాట ఇండస్ట్రీ స్లోగా ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ వస్తుంది. ఆల్రెడీ హోల్డ్ చేస్తా ఉంటే షేర్స్ హోల్డ్ చేయమని చెప్పేస్తాను అంటాను. ఇంకోటి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా డైవర్స్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దాని వాల్యుయేషన్ ఇంకా ఈ ఇండస్ట్రీ ప్లేయర్స్ అందరికి కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసాను అనుకోండి. మేబీ కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటి వాటిలో యూ కెన్ ఈవెన్ యావరేజ్ ఎట్ దిస్ లెవెల్, మీరు కొన్న రేట్ నుంచి బాగా కిందకు వచ్చింది కాబట్టి. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. సో కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.